చాలా అసలు ఒక దేశభక్తి గీతం వింటే మనకి ఎట్లాంటి గూస్ బంప్స్ వస్తాయో, మీరు ఆడియో రిలీజ్ చేసినప్పుడే ఆ ఫీల్ కలిగింది. కానీ స్క్రీన్ మీద అది అట్లా చూస్తున్నప్పుడు నిజంగా ఒక జనగణమనం వినబడుతుంటే మనం లేచి నిలబడే ఫీల్ అక్కడ కలుగుతుంది సినిమాలో. ఎట్లాంటి వర్కౌట్ చేశారా ఆ పాట కోసం? యాక్చువల్గా ఏంటంటే స్క్రిప్ట్ చెప్పినప్పుడు అనిల్ గారు, డైరెక్టర్ గారు, ఇలా సరిలేరు నీకు ఎవరని సైనికులను ఉద్దేశించి మనం ఒక ట్రిబ్యూట్లా ఇది చేయాలి అన్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఎప్పటి నుంచో ఆర్మీ మీద సాంగ్ చేయాలి కోరిక అయితే ఉండేది. బట్ అలాగే నేను ఇందాక ఆ సాంగ్ గురించి చెప్పినట్టు అది సిచ్యువేషన్ వస్తే కానీ చేయలేం కదా. సో పర్ఫెక్ట్ సిచ్యువేషన్ దొరికింది. అది కూడా ఆయన ఆర్మీ క్యారెక్టర్ అంత మేజర్ రోల్ ఆయన చేయటం, ఆయన దాంట్లో అంత మంచి స్క్రిప్ట్ ఉండటం. సో అన్న వెంటనే మేము ఆఫీస్లో కూర్చొని మాడుకుంటున్నాం, నేను డైరెక్టర్ గారు మాడుకుంటే ఇమీడియట్గా అనిపించింది. అంటే మనం జనరల్గా ఏంటంటే రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఎనీ ప్యాట్రియోటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సోల్జర్స్ గురించి చెప్పినప్పుడు చాలా క్యాప్షన్స్ చదువుతుంటాం. వాళ్ళు ఎండ మండే ఎండల్లో వాళ్ళు నుంచి ఇది చేస్తారు, చలిలో ఇది చేస్తారు, ఏదైనా సరే వాళ్ళు మనల్ని కాపాడుతుంటారు. సో వాళ్ళకి ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఆల్వేస్. ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో కానీ ఎవరైనా వెళ్ళినా మిలిటరీ పీపుల్ అది వస్తున్నా కూడా అసలు ఒక స్టెప్ వాళ్ళ పక్కకి జరిగి వాళ్ళకి సరిసారి సెల్యూట్ చేయాలనిపిస్తుంది నాకైతే. చూసారు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, అది దాని గురించి ఒక రెండు సిచ్యువేషన్ చెప్తాను మీకు అని ఈ ఫీలింగ్ అయితే ఎప్పుడు ఉండేది. సో అనిల్ గారు చెప్పినోనే అదే అన్నారు, సరే మనం చాలా సిచ్యువేషన్ చదువుతుంటాం కదా అలాంటి క్యాప్షన్ లాగే ఉండాలి ఈ సాంగ్ అని చెప్పి ఇమీడియట్ అప్పుడే అన్నమాట, భగ 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 మండే నిప్పుల వర్షం వచ్చిన జనగణ మన అంటూనే దూకేవాడే సైనికుడు, ఇలా ఇమీడియట్గా డమ్మి కొడుతూ కొన్ని వర్డ్స్ పాడమంటే సాంగ్ పాడుతుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు ఆయన. సో ఆయన అలా అంటే నాకు ఇంకా ఎన్కరేజింగ్గా ఉంది. సో ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ సాంగ్. లక్కీగా ఏమైందంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ వీళ్ళకి కాశ్మీర్లో జరిగింది. ఆ టైంలోనే మాకు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో నేను కూడా కాశ్మీర్ ఎప్పుడు చూడలే, వెళ్ళాలనే ఒక ఇది ఉండేది. మహేష్ గారు నువ్వు రావచ్చు కదా సార్, కాశ్మీర్ బాగుంటుంది అన్నారు. డైరెక్టర్ గారు కూడా రండి రండి అంటే సరే అప్పుడు ఏమని చేశాను, మా టీం తీసుకుని ఆల్ వెంట్ టు కాశ్మీర్. సో అక్కడే వెళ్ళి రెండు మూడు సాంగ్స్ అక్కడే కంపోజ్ చేద్దాం. ఫీల్ వచ్చింది ఎందుకంటే చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది పక్కనే ఉండి చూసి మనం ఎట్లా ఫీల్ అవుతాం ఆ ఫీల్ కలుగుతుంది. ఎగ్జాక్ట్. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఐ కంప్లీటెడ్ దట్ సాంగ్ అన్నమాట. అండ్ ఈ సాంగ్ మీరు చేసిన రీసెర్చ్, మీరు తెలుసుకున్న విషయాలు అన్ని, అసలు ఒక సైనికుడి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఈ పాట లిరిక్ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చిందండి, ఇంక్లూడింగ్ చంద్రబోస్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు, శ్రీమణి గారు ఇలాంటి వాళ్ళందరూ లిరిక్ రైటర్స్ అయిన వాళ్ళంతా ఈ పాటకు నన్ను మెచ్చుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. బట్ ఏంటంటే ఆ పాట నేను లిరిక్గా రాయాలని రాయలేదు, వాళ్ళ మీద ఉన్న ఒక ఫీలింగ్ ట్రాన్స్లేట్ అయింది లిరిక్గా అంతే. ఈ 20